నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ వైరస్ కు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించామని తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. దళిత మహిళలను చెప్పుతో కొట్టి అక్రమ పట్ట చేసుకున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట 86 దళిత కుటుంబ సభ్యుల ఆందోళన. మహారాష్ట్ర సరిహద్దులు ఉండటం వల్ల బోధం ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో 18 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పలు బస్సు సర్వీసులు నిలిపివేసిన డిపో మేనేజర్. కరోనా వైరస్ కు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి జిల్లా డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్ లో ఆయన జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను పరిశీలించి వచ్చిన కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లో కాల్ చేసిన వారి వివరాలను సమస్యను నమోదు చేయాలని, సంబంధిత అధికారులకు ఆ విషయాలను తెలపాలని అన్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బంది నియమించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ అత్యంత సీరియస్ గా ఉన్నందున ఈ వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు కంట్రోల్ రూమ్ లోకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ డిజన్ అనుకోండి, ఒకవేళ నిజామాబాద్ డిజన్ అంతా తీసుకెళ్ళండి చెప్పండి. ఊరకు మినిమం అంతా భోజనం కదండి, అక్కడ మీకు పర్ఫెక్ట్ గా ఉంది చెప్పండి. అక్కడ వెళ్ళిన తర్వాత రాని 0.94 అని చెప్పండి. 0.94 ఉంది, మీరు అక్కడికి రండి, ఇబ్బంది ఏం కాదు రండి. 0.90 ఉంది, 0.90 ఉంటే లేదు మీరు తప్పకుండా ఏం కావాలి చెప్పండి. కరెక్ట్ కాదు రండి. ప్రైవేట్ హాస్పిటల్లో ప్లాస్మా సంబంధించి మనం పెద్దవాళ్ళు ప్లాస్మా సంబంధించి నిజామాబాద్ అయితే అంతా లేదండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే ఏమైనా ఇంకా హైదరాబాద్ రెడ్కాపాల నంబర్ ఉంటాడు, ఆమెతో మాట్లాడారు సార్. హైదరాబాద్ రెడ్కాపాల నంబర్ ఉంటాడు. చాలా వరకు మాకు మేజర్ కావాల్సిన పాజిటివ్ పేషెంట్ ఎవరు చేస్తారు, పాజిటివ్ పేషెంట్కు ట్రీట్మెంట్ విషయంలో ఇమీడియట్గా రాట బాగా ట్రీట్మెంట్ విషయంలో ఆయన నాకు 94 ఉంది, ఇంట్లో ఉంటున్నామని, ముందు మంచిగా ఉండండి, ఏం కాదు ధైర్యంగా ఉండండి, టాబ్లెట్స్ అన్నీ వాడండి అని చెప్పాలి. 94 ట్రీట్మెంట్ కోసం జరిగినట్టు మీరు ఆఫీసర్ చేసుకుంటూ రావాలి. ట్రీట్మెంట్ విషయం ఫోకస్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారా, నాకు వ్యాక్సినేషన్ కావాలి అంటే పక్క సెంటర్ ఉంది, వీళ్ళు అడగండి, వీళ్ళు అడగండి అని చెప్పాలి. చేస్తున్నాం సార్. దీంట్లో రిజిస్టర్ ఫోన్ చేసినాం సార్, ఇమీడియట్గా కన్సల్ట్ తను చెప్పి అప్డేట్ చేసి అప్డేట్ చేస్తాం సార్. ఏదైనా కన్సల్ట్ బీఎస్సీ అంటే బీఎస్సీకి అప్డేట్ చేసి చెప్తున్నాం సార్. ఈయన నెంబర్ కూడా బీఎస్సీ మెడికల్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
దళితులకు చెందిన భూములను పట్టా చేసి ఇవ్వాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట 86 దళిత కుటుంబ సభ్యులు బైఠాయించారు. నందిపేట మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 494496. దళితులకు చెందిన 24 ఎకరాల భూమిని రాజేశ్వర రెడ్డి, భరత్రెడ్డి, రవీందర్ రెడ్డిలు దళిత మాలని చెప్పుతో కొట్టి అక్రమం పట్టా చేసుకున్న వారిపై కేసు నమోదు చేసి దళితులకు చెందిన భూములను పట్టా చేసి ఇవ్వాలని కోరుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట 86 దళిత కుటుంబాలు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు జరిగేది లేదని వారు పట్టుబట్టారు. పోలీసులు సంఘటన స్థలం చేరుకుని నచ్చ చెప్పిన వినకుండా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి అక్రమ పట్ట చేసుకున్న వారికి మద్దతు ఇస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు ఆరోపించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వచ్చి సమస్య పరిష్కరించి దళితులకు పట్టాలిచ్చేంత వరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నుంచి లేచేది లేదని వారు పట్టుబట్టి కూర్చున్నారు. గత 57 రోజులుగా దత్తాపూర్ గ్రామంలో దీక్ష చేస్తున్న ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని ఒక్కసారి కూడా వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టలేదని, ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు చేపట్టి దళితులకు సంబంధించిన భూములకు పట్టాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాకు స్పష్టమైన హామీ ఇయ్యాలా సార్? ఏది ఏమైనప్పటికీ సార్, మేము 57 రోజుల నుంచి 58 రోజులు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. దయచేసి ఏసీపీ గారు మీరు మాకు సహకరించాలా. మందిపేట మండలం దత్తాపూర్ గ్రామంలో 494-496 సర్వే నెంబర్లో 24 ఎకరాలు మాలామాదిగలకు చెందినటువంటి భూమిని మరి అక్కడ ఉన్నటువంటి బార్ల భరత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డిలు అక్రమంగా పట్టా చేసుకోవడాన్ని నిరసిస్తూ మరి ఏదైతే దళితులు మరి అక్రమంగా పట్టా చేసుకున్నారని న్యాయబద్ధంగా శాంతియుతంగా సంఘం సృష్టించినటువంటి భరత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి వీళ్ళపై మరి పోలీసులు ఇంకా వాళ్ళని అరెస్టు చేయకపోవడం దారుణం. అలాగే 496లో ఉన్నటువంటి భూమిని మరి ఆనంద్ రెడ్డి గారు మరి ఈ భూమి నాకు అక్కర్లేదు, అది దళితులకే ఇస్తానని చెప్పడం, మరి 494లో ఉన్నటువంటి బార్ల భరత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు ఇంకా పట్టా చేసుకొని మమ్మల్ని ఇంకా ఆ అక్రమంగా ఆ భూమిని కాజేయడం కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తుండో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీని వెనుక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి కుట్ర ఉంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అండదండలతోనే అక్రమంగా పట్టా చేసుకున్నాడని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరి 494-496లో ఉన్నటువంటి 24 ఎకరాల భూమిని మరి దళితులకు పట్టా చేస్తాడా చేయడా అని చెప్పేసి మేము మరి 57 రోజులుగా దీక్ష చేస్తున్న ఈ కలెక్టర్, ఏదైతే ఇక్కడ ఉన్న ప్రశాంత్ రెడ్డి, ఈ ప్రశాంత్ రెడ్డి కానీ కలెక్టర్ నారాయణ రెడ్డి కానీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురికి మధ్యలో పక్కకు పేరున రెడ్డి ఉంది కాబట్టే ఈరోజు దళితులకు న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ జీవన్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఆర్డీఓకు ఆదేశాలు ఇవ్వాలి. మీరు జోక్యం చేసుకోవద్దు. మీరు మౌనంగా ఉండడం అంటే వాళ్లకు వత్తాసు పలకడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 499 చాలా దళితుల వీర కుటుంబాలు, మరి 86 కుటుంబాలు, మా 58 రోజుల నుండి ధర్నా చేస్తున్నాము. ఎంఆర్ఓ ఆఫీస్కి ఫిర్యాదు ఇచ్చినాము, అక్కడ మాకు ఎటువంటి సమాధానం ఇప్పటికీ ఇస్తలేరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నంది అంబేద్కర్ ఫోటో వడేసి మాకు కొట్టి దాడి చేసిన ఇంతవరకు 58 రోజుల నుంచి అరెస్ట్ చేయడం లేదు. చేస్తున్నామని 58 రోజుల నుంచి మేము నెట్టుడు ఎండలు అక్కడ పడి అక్కడనే వంటలు వాకులు చేసుకొని ఉంటున్నా కూడా ఎటువంటి నాయకులు వచ్చి మాకు ఎటువంటి సమాధానం ఇస్తలేరు. మా 2 నెలల నుండి మాకు ఇటువంటి సమాధానం ఇవ్వకపోతే మేము ఓట్లు వేసి జీవన గెలిపియలేమా? మా అత్తగారు కాస్తా, నేను మీ ఊళ్ళోనే ఉంటా, మేము పల్లె నిద్ర చేస్తా, ఇవన్నీ సమాధానాలు చెప్పొచ్చింది జీవన్ రెడ్డి గారికి. మాకు
సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా విస్తృతి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతా ఉన్నది. ఈ రోజు జిల్లాలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్యని సౌకర్యాలని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిబ్బంది కూడా సరిపడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఈరోజు నియంత్రణ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. లక్షల రూపాయలు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజుల్ని వసూలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు, జిల్లా వైద్యాధికారి దృష్టిని పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో ప్రధానంగా ఈ సౌకర్యాలు సరిపడా లేకపోవటం, రెండోది కరోనా వ్యాక్సిన్ కూడా అడిగిన వారందరికీ ఇవ్వటంలో ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఏజ్ లిమిట్ పెడతా ఉన్నారు. ఈ అదేవిధంగా అందరికీ టెస్టులు చేయటంలో కానీ వ్యాక్సిన్ ఇవ్వటంలో కానీ టార్గెట్లు పెట్టుకొని ఈరోజు కేవలం 100 మందికో 50 మందికో ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటి సంఖ్యను పెంచాలని, అదేవిధంగా సౌకర్యాలను మెరుగుపరచాలని, కోవిడ్ నిబంధనలను పాటించేటట్లు అందరూ మాస్కుల్ని శానిటైజర్ని ఉపయోగించుకునేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణ వైద్య సిబ్బంది చేయటం లేదు. ఈరోజు హోమ్ ఐసోలేషన్ లో 1000 మంది ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు అందటం లేదు. కాబట్టి దీని మీద కూడా జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్లకి కొంత ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, అదే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ, అట్లాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ, ఇతర నిరుద్యోగులకు కూడా ఈ సౌకర్యాన్ని పెంచాలా. ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు బియ్యం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఇస్తా ఉన్నదో వీళ్ళకు కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము కోరుతాం. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీస్ సిబ్బందిలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీస్ సిబ్బందిలో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మిగతా సిబ్బంది కూడా తమకు ఎక్కడ కరోనా వచ్చిందో అన్న భయాందోళనకు గురవుతున్నారు. దీంతో డిపో మేనేజర్ డిపో నుండి 30 రూట్లు వెళ్లాల్సిన బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. సిబ్బందిని సర్దుబాటు చేసిన అనంతరం తిరిగి రూట్లను ప్రారంభిస్తామని ఆయనే మీడియాకు వివరించారు. బోధన్లోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో కరోనా విజృంభణ అధికంగా ఉందని తెలిపారు. బోధన్ ప్రాంతానికి మహారాష్ట్రతో సత్సంబంధాలు ఎక్కువ ఉండటం వల్ల అక్కడి నుంచి తరచూ అనేక మంది బోధన్కు రాకపోకలు చేస్తుంటారని గుర్తు చేశారు. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతుందని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని,
సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బోధన ఏరియా ఆసుపత్రిలో మరో 50 పడకలు అందుబాటులోకి తెచ్చామని, దీంతో పాటు బోధనలో 5 ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులకు ఏర్పాటు చేశామని, 100 పడకలు ఏర్పాటు చేశామని, అమదాపూర్ లోని కేజీబీవీలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రెంజల్ వర్ణి మండలంలో త్వరలోనే ఏర్పాటు చేస్తామని వివరించారు. కోవిడ్ రోగికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, విషమ పరిస్థితి ఉంటే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలెవరూ గుంపులు గుంపులుగా తిరగవద్దని, శుభకార్యాలకు వెళ్లవద్దని సూచించారు. ఇంకా 50 మంది కూడా తీసుకొస్తున్నాను. అంటే మీ దగ్గర 5 ప్రైవేట్ అంతా కూడా మనకునే చేసి ఉన్నాయి. 5 ప్రైవేట్ అంతా సుమారు 100 వరకు విండోస్ ఏమో 100 వస్తున్నాయి. 100 వరకు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తాను. అది కూడా ఒక 3-4 డేస్తో అన్నీ కూడా వస్తాయి. తర్వాత మీ దగ్గరనే ఒకటి ప్రస్తుతానికి ఒకటి కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసిన అందకపోతే, రెండవది రేంజర్లో స్టార్ట్ చేయడానికి అంత ఏర్పాటు చేసుకుంటున్నాం. మూడవది వర్రిలో కూడా స్టార్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. సో అంటే కోవిడ్ పేషెంట్ అయి ఉండి ఇంకా సింటమ్స్ ఉంటే వాళ్ళతో ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. మరీ సీరియస్ ఉంటే నిజామాబాద్ విజయ్కి రిఫర్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ బోధన్ విజయ్ సంబంధించి ముఖ్యంగా ప్రజలంతా కూడా మీరు ఎంతగా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ కొంత ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి రానున్న నెల రోజులు చాలా ఇంపార్టెంట్. అంటే రానున్న నెల రోజులు మనం ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించడము, గుంపులో అవసరం ఉంటే తప్ప వెళ్ళకపోవడము, తర్వాత ఫంక్షన్లు అలాంటి వాటిని కంప్లీట్గా వదిలిపెట్టడం. మనం చూసాం పెళ్లిలో ఏమన్నా ఫంక్షన్ ఏమన్నా చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ రేటు. సో అలాంటివి చేసుకుంటూ ఉంటే మనం తప్పకుండా కోవిడ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ కోవిడ్ వేళ ఏదైనా వస్తే కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ప్రజల సహకారం చాలా ఇంపార్టెంట్. మిగతా వాటిలో అంటే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, తర్వాత పోలీస్, రెవెన్యూ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మీకోసం కష్టపడతారు. చాలామంది పాజిటివ్గా మారినప్పటికీ కూడా వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళే తప్పుకుంటున్నారు. పాజిటివ్ వ్యక్తి ఇంట్లో పెట్టేస్తున్నాం, ఉన్న వాళ్ళే బటన్ మోసుకుంటూ పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అర్థం చేసుకొని మనం అసలు ఇన్ఫెక్షన్ రాకుండానే, అంటే పాజిటివ్ రాకుండానే చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. పాజిటివ్ కోసం ప్రభుత్వం మీతో పాటే ఉంది. డిస్ట్రిక్ట్లో కాల్ సెంటర్ ఓపెన్ చేసి ఉన్నాం. దానికి సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ట్రీట్మెంట్ విషయంలో కాదు ఇంకో దాని డౌట్ ఉంటే మీరు ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి అక్కడ డాక్టరే ఉంటారు. డాక్టరే మీకు ఎంత సహాయాలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత టెస్టింగ్ సంబంధించి ఇప్పటికే మనకున్న టార్గెట్ను 3 times పెంచాం. టెస్టింగ్ టార్గెట్ మనకి 2650 అయితే మనం సుమారుగా ఈరోజు 6000 పైన చేస్తున్నాం, 7000 వరకు చేస్తున్నాం. సో కాబట్టి టెస్టింగ్ విషయంలో ఇబ్బంది లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే, అంటే మేము కోవిడ్ పాజిటివ్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీరు వెంటనే టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వ్యాక్సిన్ కూడా జిల్లాకు సంబంధించిన టార్గెట్ను రోజు రోజు అంటే టార్గెట్ దాటి 150% వరకు మనం చేసుకుంటున్నాం. సో 45 దాటిన వారు అందులో కూడా ఏంటంటే 45 దాటిన తర్వాత 2 పేషెంట్స్, అంటే ఇప్పటికే దీంతో ఆయన బాధపడుతున్న వాళ్ళు, అదేవిధంగా 60 దాటిన వాళ్ళు, ఈ ఇద్దరు ముందుగా తీసుకోండి. గ్రామాల వాసి ముప్పాల వాసి ముందు వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. అంటే మనకు కోవిడ్ వచ్చిన వాళ్ళలో 90% వరకు, 80-90% వరకు పెద్దగా ఇబ్బంది రావట్లేదు. వేల్పూర్ అమినాపూర్ పడగ గ్రామాల్లో
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించారు. అనంతరం లాక్డౌన్ విధించిన గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరుగుతుంది. ప్రజలు అత్యవసరమైతేనే మాస్క్ ధరించి బయటకు రావాలని, అనవసరంగా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని వారు హెచ్చరించారు. కరోనా వ్యాప్తి ఎక్కువ ఉన్నందున లాక్డౌన్ విధించడం జరిగిందని వారు తెలిపారు. మా అమ్మనపూర్ గ్రామంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా అవుతున్నాం వల్ల ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రధాన వీధుల గుండా పిచికారీ చేయడం జరిగింది. వైరస్ దీనివల్ల వైరస్ క్రిమినాశిని అంతమవుతుంది. అట్లాగే డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ సున్నంతో కలిపి కూడా మా సిబ్బంది జీపీ సిబ్బంది చల్లడం జరిగింది. ఎక్కడిదక్కడ లాక్డౌన్ గ్రామంలో కట్టుదిట్ట నిబంధనలు అమలు చేసి వీడీ సహకారంతో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరు కలిసి లాక్డౌన్ నిబంధనలు గట్టిగా అమలు పరచడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు 3 రోజుల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో మృతి చెందిన మామ అంత్యక్రియలకు వచ్చిన అల్లుడు గుండెపోటుతో మరణించాడు. అల్లుడు చనిపోయిన విషయం తెలిసి అత్త షాకు గురై కన్ను మూసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూ మండలం చేపు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 3 రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చేపు గ్రామానికి చెందిన గడ్డ మల్కన్న మల్లవ దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు. అనారోగ్యంతో మల్కన్న ఈ నెల 17న మృతి చెందాడు. ఆదివారం చిన్న కుమార్తె భర్త లక్ష్మణ్ గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలిసిన అత్త మల్కవ్వ షాక్ గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వీరి అంత్యక్రియ గ్రామస్తులు ముందుకు రాకపోవడం కుటుంబ సభ్యులు సన్నిహితులు అంత్యక్రియ కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ వైరస్ కు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించామని తెలిపిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దళిత మహిళలను చెప్పుతో కొట్టి అక్రమ పట్ట చేసుకున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట 86 దళిత కుటుంబ సభ్యుల ఆందోళన. మహారాష్ట్ర సరిహద్దులు ఉండటం వల్ల బోధం ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో 18 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పలు బస్సు సర్వీసు నిలిపివేసిన డిపో మేనేజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.